మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. సింగరేణి సంస్థలో స్థానికులకే 80% ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి 441 కార్మికుల పిల్లలకు ఉద్యోగాల సర్టిఫికెట్లు అందించారన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ వల్లే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయన్నారు కాంగ్రెస్ నాయకులు. అందరికి అవకాశం ఇవ్వాలి. మనిషి కూడా గిన్నెలు గిన్నెలు పోతు వాళ్ళు రేవంత్ అన్న, వివేక్ అన్న, వివేక్ అన్న, వివేక్ అన్న, జై కాంగ్రెస్. అందుకోండి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సింగరేణి ఉద్యోగాలు, డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టి కాలయాపన చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దానికి చెంపపెట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు సుమారుగా 601 ఉద్యోగాల లోపల 441 డిపెండెంట్ ఉద్యోగాలని వారు నిన్న నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ప్రత్యేకంగా డిపెండెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన మేము రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా అంతేకాకుండా వారు ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో స్థానికులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అని 80% మందికి మరి సిఎన్ఎండి గారితో మాట్లాడి 80% మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు వచ్చేటువంటి, స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా వారి జీవోను కూడా తీసుకురావడం జరిగింది. సింగరేణి ప్రాంతంలో ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళందరికీ మన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు స్థానికులేగా ఇవ్వాలని ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నిన్న నియామక పత్రాలు అందజేయడం జరిగింది. కావున రానున్న రోజుల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కల్పిస్తారని మనం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఖచ్చితంగా మొన్ననే చెప్పిండు. ప్రతి ఒక్కరూ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మన అందరం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పనిచేయాలని ఈ సందర్భంగా తెలుసుకున్నాం. వివేక్ వెంకటస్వామి గారు గెలవగానే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని మొదటగా ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే వెళ్ళాలి. ఆ జీవో తీసి స్థానికులకే చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో వాళ్ళకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పిండు వెంటనే. అదే కాకుండా పెండింగ్లో ఉన్న 400 మనకి ఎమ్మెల్యే దొరకడం అదృష్టం. నిజంగా ఆయనకు పదవి వందనం చేస్తూ